నమస్కారం అందరికి, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఫైనలీ నేనైతే ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ మండపంకి అయితే వచ్చేసాను. సో ఈ రోజుకి 87 డేస్ ఉంది, అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 12th June 2024, అండ్ టైం వచ్చేసి 10:15 అవుతున్నది. ఈ సీజన్లో ఫస్ట్ గణేష్ మేకింగ్ వ్లాగ్లో ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో అనమాట. రాజ్ కుమార్ అన్న కలిసినాను, అట్లనే మన సందీప్ మామను కూడా రేపు కలవబోతున్నాను 13th రోజు. సో మీకు అన్ని అప్డేట్స్ అయితే ఇస్తాను. ప్రస్తుతానికి అయితే మండపం ఇట్లా కనిపిస్తుంది. ఇంకొక 4-5 డేస్లో మనకి ఇక్కడ కర్ర పూజ కూడా స్టార్ట్ అయిపోతుంది, అట్లనే మనకు మండపం వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో గణేష్ మహారాజ్ వర్క్ అయితే సుమారు మనకు జూలై 1st వీక్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అప్డేట్స్ అయితే నేనే ముందుకు వచ్చి చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం అందరికి, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఫైనలీ మనం అయితే ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ బ్లాగ్స్ తీయడానికి అయితే రెడీ అయిపోయినాం. లాస్ట్ ఇయర్ ఆఫీస్ వర్క్ వల్ల కొంచెం డిలేస్ అయితే జరిగింది అనమాట. ఈసారి ప్రతి ఒక్క రోజు నేను అప్డేట్ ఇస్తా. సో 2024లో మనం 70th ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాం, అండ్ ఈసారి 70 అడుగుల విగ్రహం చేస్తున్నాను అనేసి మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే రేపు నేను మన కన్వీనర్ సందీప్ రాజ్ గారు, అట్లనే మన ఆర్గనైజర్ సింగారి రాజ్ కుమార్ అన్నతో మాట్లాడి ఇంకా విషయాలు అయితే మీకు షేర్ చేస్తాను. సో ఇంకొక 4 డేస్లో మన కర్ర పూజ ఉంటుంది. 17th రోజు అయితే మన కర్ర పూజ ఉన్నది. ఈవినింగ్ అరౌండ్ 5 o'clock అయితే కర్ర పూజ ఉంటుంది. కర్ర పూజ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ పెద్ద షెడ్ అయితే వేస్తారనమాట. సుమారు 75 అడుగుల షెడ్ అయితే ఉండే ఛాన్స్ ఉన్నది. సో షెడ్ వేయడానికైతే మనకు ఒక 2 వీక్స్ టైం అవుతుంది. తర్వాత మనకు కాకినాడ నుంచి వచ్చి బిల్డింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ 2023లో మనకు May 31st నిర్జల ఏకాదశి వచ్చిన ఉండే, అధిక మాసం ఉండే. సో మనకు టైం కూడా ఎక్కువ ఉండే అనమాట, సుమారు 100 రోజుల టైం ఉండే. సో అప్పుడు మనకు వర్క్ అనేది సాఫీగా జరిగింది. బట్ ఈసారి వర్షాలు కూడా ఎక్కువ ఉంటాయి, అండ్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. 17th జూన్ అంటే ఆ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే ఓన్లీ 82 డేస్ ఉంది. సో 82 డేస్లో ఇంత పెద్ద భారీ విగ్రహం చేయాలంటే మనకు మ్యాన్ పవర్ కూడా ఎక్కువ అవసరం పడుతుంది. సో నాకు తెలిసినంత వరకు ఒకవేళ ఒక 10 మంది వెల్డింగ్ టీం ఉంటే ఈసారి 20 మంది రావచ్చు, అట్లనే షెడ్ కట్టడానికి ఒక 8 మంది ఉంటే ఈసారి 16 మంది రావచ్చు. సో అందరూ వెయిట్ చేస్తున్నారన్నమాట. నాకు ప్రతిరోజు 100 మెసేజ్లు వస్తాయి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా ఖైరతాబాద్ అప్డేట్ కావాలనేసి. సో ఫైనల్గా మనమైతే రేపు మన కమిటీ మెంబర్స్తో మాట్లాడదాం, వాళ్ళ ద్వారానే ఇంకా విషయాలు షేర్ చేస్తా. సో వన్స్ అగైన్ నేను చెప్పేది ఏంటంటే 17th రోజు ఈవినింగ్ 5 o'clock నిర్జల ఏకాదశి ముహూర్తం రోజు అయితే మనకు స్వామివారికి సంబంధించిన కర్ర పూజ జరుగుతుంది. అండ్ అదే రోజు మనకు కర్ర పూజ అయిపోయిన తర్వాత వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి, షెడ్ వర్క్. అండ్ పోస్టర్ కూడా కర్ర పూజ అయిపోయిన 10 డేస్ తర్వాత అయితే పోస్టర్ కూడా రిలీజ్ అయిపోతుంది అనమాట. సో స్టే ట్యూన్ గైస్. మీరు ఎట్లయితే నాకు 2020 నుంచి సపోర్ట్ చేస్తున్నారో అట్లనే సపోర్ట్ చేయండి. సో ఈసారి ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ అలాట్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. అండ్ పైన జై గణేష అని ఉన్నది, ఇక్కడ మనకు జై శ్రీ గణేష రాయాలనేసి నేను కమిటీ మెంబర్స్ని నేనైతే రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్ వన్స్ అగైన్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్.